వచ్చేసింది మా ఫ్యాన్స్ టైం వచ్చేసింది యంగ్ టైగర్ ఎన్టీఆర్ అందరికి నమస్కారం ఇక్కడికి వచ్చేసినటువంటి అభిమాన సోదరులందరికీ నా నమస్కారం ఇక్కడ బేసికగా మేమే మాట్లాడుతున్నాము ఈ వెనకల మాకే అర్థం అవట్లేదు వినిపించట్లేదు ఇక్కడ మీ అందరికి బానే వినిపిస్తుందిగా అయితే ఓకే దయచేసి నేను అసలు ఎక్కువగా మాట్లాడను రెండే రెండే ముక్కలు మాట్లాడతాను అంటే నాకు చాలా తక్కువ మాట్లాడతాను బేసిక్గా నేను ఎప్పుడు ఇబ్బంది పడను కానీ మొట్టమొదటిసారి జీవితంలో చాలా ఇబ్బంది పడుతున్నాను ఇక్కడ ఈ స్టేజ్ మీద మాట్లాడడానికి ఎందుకు అంటే మీరు దయచేసి మీ ఆనందం నాకు తెలుసు మీరు అరిస్తే మాకు కిక్ వస్తుంది నాకు కిక్ వస్తుంది కానీ ఈరోజు ఒక్కరోజు మాత్రం దయచేసి ఓపిక పట్టండి అసలే టెన్షన్లో ఉన్నాను అంటే వీళ్ళకి తెల్లవారితే గురువారం అంటున్నారు నాకు గత నాలుగు రోజుల నుంచి తెల్లవారితే ఆదివారం తెల్లవారితే ఆదివారం రేపు వచ్చేసిన టెన్షన్లో ఉన్నాను ఎందుకంటే చాలా తక్కువసార్లు అంటే బేసిక్గానే బాగానే మాట్లాడేసి కవర్ చేసేస్తాను కానీ చాలా తక్కువసార్లు ఇబ్బంది పడతాను బహుశా అది మొట్టమొదటిసారి అయి ఉండొచ్చు ఇది అంటే రేపు పొద్దున అభయ కానీ అభయ కానివ్వండి లేదా భార్గవ్ కానివ్వండి ఏదైనా సాధిస్తే వాళ్ళు అంటే వాళ్ళు ఏ రంగంలో ఏం సాధిస్తారో నాకు తెలీదు బట్ సాధించిన రోజు వాళ్ళ గురించి రెండు ముక్కలు మాట్లాడాలంటే నేను ఎంత ఇబ్బందిగానో లేదా ఒక బ్లాంక్గా అంటే కొడుకులు విజయం సాధిస్తే పిల్లలు విజయం సాధిస్తే ఎలాగైతే తల్లిదండ్రులు సైలెంట్ అయిపోతారో ఏం మాట్లాడాలో తెలీదో లోపల లోపల ఒక ఆనందం ఉంటుందో అలాగే నా తమ్ముళ్ళు సింహ భైరి భైరవ అంటే వాళ్ళు సాధించిన విజయం ముందు ఈరోజు వాళ్ళు నిల్చున్న స్థానం గురించి మాట్లాడడానికి నాకు మాటలు పదాలు సమకూర్చుకోలేకపోతున్నాను బహుశా ఈరోజు నేనేం ఫీల్ అవుతున్నానో వాళ్ళిద్దరిని చూసి ఏదో రోజు భార్గవ నభేని కూడా చూసి ఇంతే ఆనందపడతానేమో బట్ నన్ను ఇక్కడ చీఫ్ గెస్ట్ అనో గెస్ట్ అనో చాలా అనవసరమైన మాటలన్నీ మాట్లాడేశారు నాకు 20 సంవత్సరాల నుంచి దేవుడిచ్చినటువంటి శక్తి మీరైతే నాకు దేవుడిచ్చిన కుటుంబం నాకు తెలిసిన కుటుంబం ఒకే ఒక కుటుంబం అదే మా కీరవాణి జక్కన్న గారి కుటుంబం నా మంచి చెడ్లలో నా కష్టసుఖాల్లో నా సుఖదుఖాల్లో నేను జీవితంలో తీసుకున్న ప్రతి నిర్ణయం వెనకాల పరోక్షంగాను ప్రత్యక్షంగాను ఉన్న ఒకే ఒక కుటుంబం అది మా కీరవాణి గారి జక్కన్న గారి కుటుంబం నేను ఇక్కడ ఒక కుటుంబ సభ్యుడిగానే వచ్చాను నేను ఏ రోజు ఈ కుటుంబానికి గెస్ట్ కాదు కాలేను కూడా ఆ కుటుంబం ఏ రోజు నాకు గెస్ట్ కాదు కాకూడదు కూడా కాలేదు కూడా సో అలాగే ఈరోజు మా సాయన్న గురించి మాట్లాడాలని కూడా అంతే ఇబ్బంది పడుతున్నాను 30 సంవత్సరాల నుంచి నేను 8 ఏళ్ళ దగ్గర నుంచి కూడా ఆయన పరిచయం నాకు నా ఆగండి బ్రదర్ స్టాప్ ఆగండి అని చెప్పాను మా సాయన్నతో 30 ఏళ్ల పరిచయం ఇది నాన్నగారితో సాన్నిహిత్యంగా ఉండేవాళ్ళు చనిపోయే వరకు సాన్నిహిత్యంగానే ఉన్నారు తద్వారా నాన్నగారితో పాటు మాలో ఒకటిగా కలిసిపోయారు ఆయన ఆయన సక్సెస్ గురించి ఆయన గురించి కూడా ఈరోజు ఏమీ మాట్లాడలేని పరిస్థితి ఎందుకంటే నా సొంత మనిషి సో మన సొంత అనుకున్న వాళ్ళ గురించి ఏమీ మాట్లాడలేము మనం సో అందుకే కాసేపు ఇవన్నీ పక్కన పెట్టేసి ఈ సినిమా ఒక అద్భుతమైన విజయం సాధించాలి అని మా భైరవకి మా సింహకి ఇంకొక మెట్టు ఎదిగేలాగా ఈ సినిమా హెల్ప్ అవ్వాలి అని ఆ దేవుణ్ణి మనసారా కోరుకుంటూ ఫైనల్గా ముగించే ముందు ఐమ్ సారీ డైరెక్టర్ మణికాంత్ గారు కూడా ఈ సినిమాతో ఒక అద్భుతమైన విజయం సాధించాలని ఈ సినిమాకి ఈ సినిమా హిట్ అవ్వడానికి కృషి చేసినటువంటి అందరూ
సాంకేతిక నిపుణులందరికీ టెక్నీషియన్స్ అందరికీ నా ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ నాకు మాకెప్పుడు కూడా అంటే పిల్లలు పుట్టిన దగ్గర నుంచి ఈ రోజు అందరికీ అంటే చాలా మందికి పిల్లలు ఉండే ప్రతి అందరికీ అందరూ ఫీల్ అయ్యే ఒక టాస్క్ ఏంటి అంటే పేరెంటింగ్ ఎలా మనం పిల్లల్ని ఎలా తీర్చిదిద్దాలి ఈ రోజు ఉండేటువంటి ఈ ఫాస్ట్ ప్రపంచంలో ఎలా మనం ఏం చేయాలి మనం ఎలా వీళ్ళని పెంచి పెద్ద చేయాలి కానీ ఆ డౌట్ నాకు ప్రణతికి ఏరో ప్రతిరోజు వస్తూ ఉంటుంది ఎలా మనం హౌ కెన్ వి బికమ్ గుడ్ పేరెంట్స్ మనం ఏం చేస్తే మన పిల్లలు సక్సెస్ అవుతారు ఏం చేస్తే వాళ్ళకి ఆ ఫ్రీడమ్ దొరుకుతుంది ఎలా వాళ్ళు ఆ పాత అంటే మా అమ్మ నన్ను ఎలా పెంచిందో మీ అమ్మ నిన్ను ఎలా పెంచిందో ఇలా మనం పెంచగలుగుతామా పిల్లల్ని అలా అని చెప్పి ఈ జరిగేటువంటి ఫాస్ట్ వరల్డ్ నుంచి కూడా వాళ్ళని దూరం చేయకూడదు మనం అని ఎలా చేద్దాం అనుకున్న ప్రతిసారి నాకు గుర్తొచ్చేది ఇద్దరే మా వల్లమ్మ మా రమగారు ఈరోజు వీళ్ళిద్దరూ ఇంత సక్సెస్ఫుల్గా ఉండడానికి కారణం వాళ్ళిద్దరు కేవలం అంటే ప్రతి మగాడి విజయం వెనకాల ఒక ఆడది ఉంటుంది ప్రతి కొడుకు సక్సెస్ వెనకాల ఒక తల్లి ఉంటుంది అలా ఈరోజు అంటే నాకు రేపొద్దున మా పిల్లలకి ఎగ్జాంపుల్స్గా ఈ పెరుగుదల చూసావా ఇలా ఉండాలి నాన్న అని రేపొద్దున పిల్లలు చెప్పాలంటే నాకు అనిపించే ఎగ్జాంపుల్స్ వీళ్ళిద్దరూ అక్కడ కింద కూర్చున్న మా కార్తికేయ సరే అతని గురించి మనం ట్రిపుల్ ఆర్లో మాట్లాడుకుందాం కానీ ట్రిపుల్ ఆర్ ఈవెంట్ మనం జరిగిన రోజు మన కార్తికేయ గురించి మాట్లాడుకుందాం బట్ ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళు సక్సెస్ వెనకాల ఉండే కారణం వాళ్ళు ఆ కారణం ఆ నిజం ఉన్నంత కాలం వీళ్ళు ఎప్పుడూ సక్సెస్ అవుతూనే ఉంటారు ఈ సక్సెస్ కేవలం సినిమాలకే పరిమితం కాకుండా రేపొచ్చేటువంటి యువతకి ఒక ఆదర్శంగా వీళ్ళిద్దరూ ఎదగాలి అని ఆ దేవుణ్ణి మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఆల్ ది బెస్ట్ వన్స్ అగైన్ అండ్ సక్సెస్ సెలబ్రేషన్స్ మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ తారక్ గారు విషింగ్ ది హోల్ టీమ్ ఆఫ్ తెల్లవారి గురువారం ఆల్ ది వెరీ బెస్ట్ March 27th థియేటర్లో రిలీజ్ అవుతుంది అండ్ ఎన్టీఆర్ గారు ఆల్రెడీ చెప్పేశారు సక్సెస్ సెలబ్రేషన్స్ లో కలుసుకుందామని ఇంకంతకంటే పెద్ద ఆల్ ది బెస్ట్ ఏముంటుంది చెప్పండి ఎస్ సో కాలభైరవ్ గారికి ఆల్ ది వెరీ బెస్ట్ అలాగే సినిమా గారికి ఆల్ ది బెస్ట్ అండ్ ద హోల్ టీమ్ ఆఫ్ తెల్లవారి గురువారం మిమ్మల్ని పలకరించడానికి ఇన్ థియేటర్స్ March 27th డేట్ మార్చి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.